మార్నింగ్ ఇప్పుడు 6:30 అయ్యిందండి, సండే కదా, కొంచెం లేట్గా లేచాను నేను. ఉదయాన్నే లేగానే మైలోని తీయాలి, తీయకపోతే వాడు బాస్కెట్ తట్టి గొడవలు చేస్తాడు. ఇవాళ ఇక్కడే ఉంటాడు, రోజుల పక్కనే గోల్ చేస్తాడు. ఇస్తున్నారు ఎట్టరుస్తుంది. చూడండి ఎట్లా అరుస్తుందో. ఇప్పుడు మనం తీసుకొని వెళ్తాము. చూడండి ఇప్పుడు వాడు వదులుతున్నాను, వాడు ఎందుకంటే వచ్చేసాడు. పొద్దున్నే లేగానే ఇలా బకెట్ దగ్గరకు వచ్చి వాటర్ తాగుతాడు. ఎట్ట తాగిద్దో చూడండి, స్టైలీగా తాగింది. వెళ్ళదా చూడండి, రోజు ఉదయాన్నే నీళ్ళు ఇలా తాగిద్ది. ఇలాగా వాటర్ తాగడం అయ్యాక వాటి మొహం చూడండి, ఎక్కడో మొహం నిండా వాటర్ పడి వాడంతటి వాడే వచ్చేస్తాడండి గేట్ దగ్గరికి. గేట్ తీయకపోతే వాడు కాళ్ళు రెండు పైకి ఎత్తి చెప్పి నిల్చుంటాడు. చూడండి కొన్నిసేపు చూస్తాడు, వాడు అయినా తీయలేదంటే కాళ్ళు రెండు పైకి ఎత్తి నిల్చొని ఉంటాడు. చూడండి ఎట్లా పైకి నిల్చొని ఉంటుంది, లేచి పైకి నిల్చొని వాళ్ళ కింద దిగుతా, పైకి నిల్చొని దిగుతా ఉంటుంది. ఇక్కడ తడి మొత్తం అదే వాడు లేచి దిగి అట్లా చేస్తుంటాడు. దగ్గరికి వేసా కదా, వాడు అట్లా తీసేసుకొని రెండు కాలు పెట్టి ఇట్లా తలుపుని నెట్టేసి తీసేసుకుంటాడు. ఇప్పుడు ఓపెన్ అయ్యేది వాడే క్లోజ్ చేసేసాడు తెలియక. అంటే తలుపు తీయకపోయేసరికి వాడు వెళ్ళిపోయాడు. మైలోదా చూడండి, తలుపు తీయగానే వచ్చేసాడు. ఇప్పుడు వాడికి ఫుడ్ పెడుతున్నానండి. చూడండి పొయ్యను కూడా పొయ్యి పొయ్యాన్ని నేను బయటకు వెళ్ళాను. వాడు వెళ్ళి ఫస్ట్ వాటర్ తాగి కాసేపు పట్టి తిరిగి వస్తాడు, తర్వాత కాలు కడిగి వాడికి ఫుడ్ పెడతాను. వీడు ఫుడ్ తినేలోగా నేను ఇంకొక చిన్న పని చేస్తానండి, ఏం చేస్తానో చూడండి. ఇక్కడ నేను ఫిష్ ఫుడ్ పెడతానండి కిట్కీలో. మా ఇంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి, రెడీ చూద్దాము. ఫుడ్ ఏం కానీ వస్తాయి చూడండి. వర్షం పడింది కదండి, వర్షం పడేసరికి వాటర్ అంతా తేరుకొని క్లియర్గా వచ్చింది చూడండి, ఎంత క్లియర్గా ఉందో. చిన్నపిల్లలు వచ్చేసి ఈ మధ్య పుట్టాయండి, ఒక 1 మంత్ అట్ట అవుతుంది. ఇవ్వండి, ఇది వచ్చేసి ఈ మధ్య పుట్టిందండి, ఒక 1 వీక్ అవుతుంది. ఇక్కడ తామర చెట్లు కూడా ఉన్నాయండి చూడండి. ఈ మధ్య కొంచెం ఈ చెట్లు చచ్చిపోయినాయండి, ఇంతకుముందు చాలా ఉన్నప్పుడు నేను మీకు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, కొన్ని పూలు కూడా పూసింది. మళ్ళీ గింజలు వేయాలి, అప్పుడు మళ్ళీ బాగా వస్తాయి. చూడండి అక్కడ ఉన్నాయి చూడండి, చేపల చివరిలో అదుగోండి చేపలు. మనం దగ్గర ఉండేసరికి అవి రావండి, కొంచెం భయపడతాయి, దూరంగా ఉంటే అప్పుడు వస్తాయి. అదిగోండి చేపలు పైకి వచ్చాయి చూసారా. నేను స్నానం చేసి వచ్చానండి, మమ్మీ చేతి టిఫిన్ పెట్టించుకున్నాను, టీవీ చూస్తూ టిఫిన్ తింటున్నా.
డాడీ ఇంట్లో టీవీ చూస్తున్నారు కదండి అందుకని నేను ఇక్కడ చదువుకుంటాను కానీ టేబుల్ మీద తీసుకొచ్చుకున్నాను ఇక్కడ చూడండి ఉయ్యాలు ఉంది ఈ ఉయ్యాలు ఎవరున్నారు చూడండి మైలో ఈ ఉయ్యాలు ఎక్కి నిద్రపోయింది ఉయ్యాలు లేచి మనం ఊపామనుకోండి ఇక్కడ ఎక్కి ఇంక ఇక్కడే నిద్రపోతుంటుంది డాడీ లేచినట్టుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అయింది మమ్మీ చికెన్ బిర్యానీ చేసింది గోంగూర అలాగే చికెన్ కర్రీ చేసింది ఇక్కడ వచ్చేసి పెరుగు నిమ్మకాయ ఉల్లిపాయలు వాటర్ అన్నీ పెట్టుకున్నాము ఇప్పుడు లంచ్ ఏమైపోయిందండి కాసేపు నేను టీవీ చూస్తాను మరి చూడండి అండి చట్టల్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు వర్షం పడింది చల్లగా ఉంటుంది కదా ఇంకా అందుకని చట్టల్లోకి వెళ్ళి చెట్లలో గెడ్డి ఉంది కదా ఆ గెడ్డి మీద ఎక్కి పడుకొని ఆడుతూ ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి